वेमुलवाड़ा बीआरएस आधिपत्य पोर कोनसागुतुंदी। सिटिंग एमएलए चेन्नपनेनिकी चेक पेट्टेंदुकु चेल्माड़ा पावुलु कदुर्पुतुन्नारु। नियोजकवर्गंलो याक्टिव्गा उंटू सेव कार्यक्रमालु चेस्तुन्नारु। वेमुलवाड़लो बीआरएस नेतल मध्य आधिपत्य पोर अधिष्ठानिकी तलनोप्पिगा मारिंदी। ప్రస్తుతం రాజన్న సన్నిధిలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి। ఇంతకాలం చక్రం తిప్పిన చెన్నమనేని రమేష్ బాబుకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది। వేములవాడలో టికెట్ ఆశిస్తున్న మరో నేత చెల్మాడ లక్ష్మీనరసింహారావు క్యాంప్ కార్యాలయం ప్రారంభించడం చర్చకు దారితీసింది। దీంతో వేములవాడలో చెల్మాడ వర్సెస్ చెన్నమనేని రాజకీయం నడుస్తుందని బహిరంగ తెలిసిపోతోంది। కొద్ది రోజుల క్రితం వేములవాడ మల్లారం క్రాసింగ్ వద్ద చెల్మాడ లక్ష్మీనరసింహారావు క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించారు। బిఆర్ఎస్ సీనియర్ నేత ప్రభాకర్రావు క్యాంప్ ఆఫీస్ ను ఓపెన్ చేశారు। వేములవాడ నుంచి చెల్మాడ లక్ష్మీనరసింహారావు పోటీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆయన క్యాంప్ ఆఫీస్ ప్రారంభించడం సంచలనమైంది। ఈ ఆఫీస్ తన వ్యక్తిగతమని ఇక్కడ ప్రజలకు సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటానని చెల్మాడ చెప్తున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని చర్చ మొదలైంది। చెల్మాడ బిఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి వేములవాడ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి। కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును కాదని మరో నేతకు టికెట్ ఇస్తారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది। అయితే చెల్మాడ మాత్రం తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు। చెల్మాడ ఆనందరావు ఆసుపత్రి ద్వారా వేములవాడ పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని లక్ష్మీనరసింహారావు తెలిపారు। సేవా కార్యక్రమాలు మరింతగా అందించేందుకు క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు। మరో రకంగా అవకాశం ఇస్తే సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని లక్ష్మీనరసింహారావు తెలిపారు। అయితే ఈ ఆఫీస్ తన వ్యక్తిగతమన్న ఆయన పార్టీ కార్యాలయం మాత్రం కాదని తేల్చి చెప్పారు। బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని అప్పీల్ చేసి మరి వారి ద్వారా మళ్ళీ ఒకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మూడో పర్యాయం కూడా మరి ముఖ్యమంత్రి చేసే దిశలో వేములవాడ నియోజకవర్గంలో నా వంతు సేవ అంటే నా వంతు కష్టం అనే యాక్టివిటీ నేను చేయాలని భావంతోనే ఇలా ధర్మారం గ్రామంలో ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేస్తుంది। వర్గాలలో మా దగ్గర వర్గాలలో నేను పార్టీ బలోపేతం చేస్తున్నట్టే ఇప్పుడు యువకులను బలోపేతం చేస్తే పార్టీ బలోపేతం చెప్తే వ్యక్తి కాదు కదా। నేను ఇవి నాకు రాకపోతే నేను ఊడగొడతానికి ప్రవర్తన ఇక్కడ అనలే కదా। ఇవరికి వచ్చిన మా అధ్యక్షుడు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బస్సు డ్రైవింగ్ సీట్లు ఎవరు కూర్చోబెట్టినా మేము దానికి బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం। స్టే విత్ అస్।